తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత వారోత్సవాలకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటగా మానకొండూరు చెరువు కట్ట నుంచి భారీ ర్యాలీగా ముంజంపల్లి గ్రామ శివార్లోని సభాస్థలికి చేరుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ దేశం ఎలా ఉండాలి, నాయకులు ఎలా ఉండాలి అనే స్వేచ్ఛ ఇచ్చింది రాజ్యాంగమని, ఇప్పుడు సంవత్సరానికి మనం 3 సార్లు జెండాను ఎగరవేస్తున్నామన్నారు. నైజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాడి హైదరాబాద్ను భారతదేశంలో కలిపిన రోజు సెప్టెంబర్ 17, 1948 పెత్తందార్లకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు అనేక పోరాటాలు చేశారని ఆయన అన్నారు. ఈ ప్రాంతము తెలంగాణ ప్రాంతము ఈ ఆంధ్ర ప్రాంతంతో సంబంధం లేదు. ఆంధ్ర వాళ్ళు బ్రిటిష్ పరిపాలనలో ఉండి వాళ్ళు స్వాతంత్రం తెచ్చుకున్నారు. మేము మా పూర్వీకులు మా పెద్దలు మరి ఆనాడు రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్టాడి విముక్తి అయినా మేము కాబట్టి 17 సెప్టెంబర్ ని ఒక ప్రభుత్వ పరంగా మీరు చెయ్యాలని చెప్పి గత 22 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర సమితి ఆఫీస్ పైన ప్రతి సంవత్సరం జెండా ఎగరేస్తాము. దాదాపు నేను 18 సంవత్సరాలు అటెండ్ అయినా మన పెద్దలు మన పూర్వీకులు మన నాయనమ్మలు మన తాతలు ఆ రోజు వీరోచితంగా కొట్టాడి మన ప్రాంతాన్ని రాజరిక వ్యవస్థకు నుండి విముక్తి చేసి భారతదేశంలో కలిపిన రోజు రేపటి రోజు. తన జీవితాలను త్యాగం చేసి మన భారతదేశంలో మనం అంతర్భాగం కావాలని మన హైదరాబాద్ రాష్ట్రాన్ని అందులో కలిపింది. 1948 17వ తారీఖు రోజున మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో జాతీయ జెండా ఎగిరేసిన రోజు కాబట్టి ఆ రోజును గొప్పగా చేసుకోవాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేపు జాతీయ జెండా ఎగిరేస్తా ఉన్నాడు. ఇది దీని వెనుక కథ. దీనిలో ఎవరి త్యాగాలున్నాయి, ఎవరి కన్నీటి బొట్లున్నాయి, ఏ తల్లి ఆనాడు మనం చూస్తా ఉన్నాం. లక్ష్మమ్మ స్వరాజ్యమమ్మ మగవాళ్లతోని ధీటిగా మనకి ఇప్పటి కూడా ఊర్లలో పాటలు పాడుతూ ఉంటారు, ఇప్పటి కూడా పాడతారు. స్త్రీ పురుషులను తగలిసి